తరచుతాం. కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కాంగ్రెస్. ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణకు న్యాయం. ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం అనే ప్రస్తావనకు వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, కేసీఆర్ గారు మరో అస్త్రాన్ని తీశారు నిన్నటి నుంచి. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఎమర్జెన్సీ రాజ్యం, తుపాకుల రాజ్యం, హత్యా రాజ్యం, హంతకుల రాజ్యం, అవినీతి రాజ్యం అంటూ రకరకాల ఆరోపణలు గత ఇందిర పాలన గురించి ఆయన గుప్పిస్తూ ఉన్నారు. సో దానికి ధీటుగా ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కాంగ్రెస్, ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణకు న్యాయం, సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలు శిలాశాసనాలు, నర్సాపూర్ పరకాల సభల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సో ఆయన రాజకీయ భిక్ష ఇచ్చిందే కాంగ్రెస్ అని అంటే ఈయన కేసీఆర్ ఏమంటున్నారు, ఎన్టీ రామారావు వచ్చి 2 రూపాయలు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టనంత వరకు పేదలు కడుపు నిండా భోజనం కూడా చేయలేదు, తిండి కూడా తినలేదు అని ఆయన అంటూ ఉన్నారు. సో అంతే, మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారాలు వేడెక్కుతాయి, వాడెక్కుతాయి అన్నమాట. సో ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని, ఈ విషయాన్ని ఆయన విస్మరించిన దారుణమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా పరకాల, మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ గా కేసీఆర్ కు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోని ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంజయ్ గాంధీ నియమించారు. ఈ విషయం మర్చిపోయి గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం తిన్ని ఇంటి వాసాలు లెక్క పెట్టడమే. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ₹5 లక్షలు ఇచ్చేది, సీలింగ్ చట్టం తీసుకొచ్చి భూస్వాములు, జమీందారులు, జాగీర్దారుల నుంచి భూములు సేకరించి దళితులకు, గిరిజనులకు పంపిణీ చేసి అసైన్డ్ పట్టాలు ఇచ్చింది, లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిందని గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన మేలునన్నింటినీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే 3 పార్టీలు మూగుమ్మడిగా తలపడుతున్నాయి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది, ఆ యుద్ధం మామూలుగా లేదు. మధ్యలో బీజేపీ నేను కూడా ఏం తక్కువ తినటం లేదని సెలబ్రిటీస్ని, రాజకీయ నాయకులను తెచ్చి హోరెత్తేస్తుంది. మొత్తానికి ఈ ఎన్నికల్లోన రానున్న 5 రోజులు కూడా చాలా చాలా పెద్ద హడావుడి మనకు కనిపించబోతోంది. సో ఇక్కడ ఆ వార్త ఇస్తారు, ఆఖరి వారం అగ్రనేతలంతా రాష్ట్రంలోనే ఉంటున్నారు, 24 నుంచి ప్రధాన పార్టీల జాతీయ నేతల ప్రచారం షురు కాబోతోంది, ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది, వారం రోజుల పాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది, ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లనున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం భాజపా, కాంగ్రెస్, బారాస, వామపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. భాజపా అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఇలా రకరకాలుగా జనాలు వస్తూ ఉన్నారని. సో ఇదొక వార్త. నెక్స్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరొక ముఖ్యమైన వార్త ఉంది ఇక్కడ, కాకపోతే దీని తర్వాత చూద్దాం, మొదట తెలంగాణకు సంబంధించి చూద్దాం. 49 ప్రాంతాల్లోనూ ఓట్ల లెక్కింపు ఎన్నికల సంఘం నిర్ణయం. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు చేపట్టిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆమోదం తెలిపింది. అన్ని నియోజకవర్గాల్లోన ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత నెల షెడ్యూల్ విడుదల చేసింది విషయం తెలియదే. అత్యధికంగా హైదరాబాద్లో 15 నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. ఇది స్థూలంగా అంటే 30వ తారీఖు పోలింగ్ జరిగిన తర్వాత 3వ తారీఖు ఇలా 49 ప్రాంతాలలో ఓట్ల లెక్కింపు జరగబోతోందని చెప్పారు. ఆ తర్వాత ప్రధాన వార్త లోపల ఏమేమి ఉన్నాయో చూద్దామంట. ఇక్కడ బీజేపీకి సంబంధించి తప్పుడు డిజైన్లతో కాళేశ్వరం అనుమతులని మనకు నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన వార్త మనకు 12 పేజీలో కనిపిస్తుంది. భాజపాకు అనుకూలంగా నిశ్శబ్ద విప్లవం వస్తోంది. సో కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు, ఇదే నిజం అనుకుంటున్నారు, మీరు మర్చిపోతున్నారు, బీజేపీ నిశ్శబ్ద విప్లవం, చాప కింద నీరులాగా వెళ్ళిపోతోంది ప్రచారం, మీరు చూస్తూ ఉండండి, బీజేపీ అనూహ్యమైన ఫలితాలు.